కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాష్ట ప్రజల్ని కేసీఆర్ అవమానించారన్నారు. ఒకవేళ ఉద్యమకారుల కష్టాన్ని గుర్తుంచుకుని పాలిస్తే కేసీఆరే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేవారన్నారు. కేబినెట్ లో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని చేర్చుకున్నారన్నారు. అందుకే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ కూడా రాష్ట అభివృద్ది కోసం అందరినీ కలుపుకుని ముందుకు పోవాలన్నారు నారాయణ. రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట సిపిఐ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు నారాయణ. అంతకుముందు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళి అర్పించారు సిపిఐ నేతలు. మనం సాధించుకున్న ఉద్యమాలలో అనేక మంది అసలు బాసారు. గత 1500 మంది విద్యార్థి యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఉద్యమాలను సాగించారు. గిరిజన ప్రాంతంలో యూనివర్సిటీ స్థానం దాకా ఆందోళన సాగించి మా కొడుకులు మాకు కావాలి, మా పాలన మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి అని చెప్పేసి నినాదం వచ్చింది. దాని ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాని కారణం అనేక మంది అభిప్రాయాలు ఉన్నా కూడా దానికి ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంది ఆయన. దాని చుట్టూ అందరం తిరిగాం. చివరికి ప్యాషన్ పెట్టి ఆయనకే పోయింది. ఎన్నికలు మళ్ళీ ఆయనే గెలిచాడు. అంటే ఎందుకు గెలిచాడు? ఇది కేవలం కేసీఆర్ వచ్చాడు కాబట్టి వచ్చింది కాదు. 56 నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రజానీకానికి ఒక బీజం, మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి బీజం ఉంది. అది పెరిగి 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 పెద్దయింది. దానికి చివరికి ఒక స్టేజ్కి పొలిటికల్గా రాజకీయ తీర్మానం చేయాల్సి వచ్చింది. అంత కష్టపడి సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ దాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలించినట్టే ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాజిటివ్ గుణంతో చేసుడు ఏ ప్రజాస్వామ్య ఉద్యమం ద్వారా అయితే ఉద్యమం వచ్చిందో దాని నుంచి తెలంగాణ సాధించుకున్నామో దాన్ని గుర్తుపెట్టుకుని కానీ పరిపాలించుంటే ఆయనే శాశ్వత ముఖ్యమంత్రి ఉండేవాడు. కానీ ఆయన మొత్తం మర్చిపోయాడు. ఏరు దాటేంతవరకు ఏరుల మెల్లన్నా, ఏరు దాటాక బోడి మెల్లన్నా అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని అవమానం చేశాడు. ఎంత అవమానం చేశాడంటే 17 మంది క్యాబినెట్లు ఉంటే దానిలో 12 మంది తెలంగాణ ఉద్యమాన్ని ఉత్తేజించిన వాళ్ళే, తెలంగాణ అనుకూలంగా బయట ఉన్నారు. అంటే ఎంత అహంభావం! తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం ఉండేవాళ్ళని తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకోవడం అంటే అంతకన్నా మించిన అహంభావం చూడలేము. అవినీతి మనం చెప్పక్కర్లేదు. అవినీతి అహంభావం ఉంటే కూడా రాజకీయాల్లో ఉండలేదు, సాధ్యం కాదు. అందుకనే త్వరగానే 10 ఏళ్ళకి 100 ఏళ్ళ జీవితాన్ని అనుభవించేశాడు, అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు. కానీ ఉత్సాహం యువకుడుగా ఉన్నా కూడా గత పాలనకు సంబంధించి పాజిటివ్ ఆస్పెక్ట్ ఉండాలి. ప్రజా వ్యతిరేకంగా ఉంటే ఫైట్ చేయాల్సిందే. అది పెద్దానికి గిల్లి కథాలు పెట్టుకుంటూ కూర్చుంటే రాష్ట్ర అభివృద్ధి కావడం సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు, నెగిటివ్ మైండ్ తోటి. దాన్ని రిపీట్ కాకుండా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పనిచేయండి. కేసీఆర్ ఎవరిని కలుపుకోకుండా పనిచేశాడు, సచివాలయం రాకుండా చేశాడు, కాబట్టి ఆయన అనుభవిస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ముఖ్యమంత్రి కూడా అందరినీ కలుపుకోవడం ప్రథమ ప్రాధాన్యత రాష్ట్ర అభివృద్ధి. మిగతా చిల్లర చిల్లర తగుదల తర్వాత పెట్టుకోవచ్చు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసరి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 10 సంవత్సరాల ఉత్సవాలకి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రజానీకానికి